గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నది ఉర్ధృతంగా ప్రవహించడంతో విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం సంకిలి గ్రామం శివాలయం నుండి కిలోమీటర్నర కరకట్ల నిర్మాణం శిథిలావస్థకు చేరుకోవడం వలన నాగావళి నది ఉర్ధృతంగా ప్రవహించడంతో పుర్లి కొమిరి వెంకటాపురం సంతకోవిటి మండలం గ్రామాల ఆనుకొని ఉన్న ఓపెన్ హెడ్ ఛాయన ఛానల్ సంబంధించిన పంట పొలాలకు మరియు నది ఒడ్డు ఉన్న గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. కనుక అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరిస్తారని ఈ ప్రాంత ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నారు జనార్దన్ రావు డిమాండ్ చేస్తున్నారు. గట్టు 1990 మేలో వచ్చినటువంటి 11వ తారీఖున మేలో వచ్చినటువంటి వరద వల్ల అక్కడక్కడ బ్రీచ్లు వేశారు. అప్పుడు తాత్కాలికంగా కప్పడం జరిగింది. ఈరోజు అప్పుడు నుండి ఇప్పటి వరకు అవతల ప్రభుత్వం కానీ ఇవతల అధికారులు కానీ దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. ఎన్నోసార్లు ఉన్నత అధికారులు ఈ గారికి కానీ అలాగే ఎస్ఐ గారికి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంజనీర్లకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని గతంలో శ్రీకాకుళం జిల్లా వారికి కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇటువంటి ఈ ఫ్లడ్ బ్యాంక్ ఉంటే సుమారు 2 మండలాలకు సంబంధించి, 1 రేగిడి, 2 సంతకవిటి మండలాలకి ప్రమాదం ముప్పుంది. ఎందుకంటే ఇది 11,600 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి మెయిన్ కాలువలు, ఛానల్స్, పిల్ల కాలువలు అన్నీ కూడా పోయే ప్రమాదం ఉంది. దీని మీద ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం ఒక 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మెయింటెనెన్స్ వర్క్ అని ఏదో రకంగా చేసేవారు. కానీ ఈసారి 10 ఏళ్ళు ఉంటే దీన్ని పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. కనీసం గట్టుకి నామరూపాలు కూడా లేవు. ఇప్పటికైనా అధికారులు అలాగనే ప్రభుత్వం ప్రతినిధులు కూడా దీని మీద సరైన దృష్టి చేసి చేయవలసిందిగా మేము ప్రజలందరం కూడా భయాందోళన. ఇటువంటిప్పుడు ఈ నాగావళి నదిలో వరదలు వచ్చేసరికి భయాందోళన పడిపోతాం. గ్రామాలన్నీ కూడా వణికిపోయే పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఇది బ్రిటిష్లో వేసినటువంటిది, అప్పుడు రెగ్యులేటర్ కూడా కొట్టేసింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఛానల్ తలుపులన్నీ కొట్టేశాయి. ఏ ఛానల్ మీద కూడా షట్టర్స్ అనేవి లేవు. ఆ షట్టర్స్ కోసం కూడా ఎన్నోసార్లు చెప్పాము. దీనికి సంబంధించిన రేగిడి శివాలయం అనేది మురికి కాలువ ఒకటి ఉంది. అలాగే సంఖ్యలకు సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ పోవడానికి చిట్టగేట తలుపులనేవి ఒకటి ఉన్నాయి. అలాగే రెగ్యులేటర్ ఉంది. రెగ్యులేటర్ దగ్గర ఏర్లు వచ్చేసరికి పొలాలకు కానీ ఛానళ్ళకి కానీ ప్రమాదం లేకుండా అక్కడ ఒక సట్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆ సట్టర్స్ కూడా క్లోజ్ చేసుకునే వాళ్ళం. ఈరోజు ఏదీ లేదు. అసలు అధికారులు ఉన్నారా లేరనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అధికారులు ఎంత వరదలు వచ్చినా